అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్బులి గుడియా. సో ఈ రోజు వీడియో ఏంటంటే విజయదశమి, ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియోలో చూడండి. సో ఈ వీడియో చూసి లైక్ షేర్ కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిల్బులి గుడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టెంపుల్ కి వెళ్ళాం అన్నమాట, టెంపుల్ కి వెళ్ళాం. టెంపుల్ ఓపెనే ఉంది, కాకపోతే అమ్మవారిది గడియ మాత్రం వేసి పెట్టారన్నమాట. అంటే తలుపులు ముయ్యలేదు, గడియ వేసి అందరికి దర్శనం ఇచ్చారు. సో అలానే రథం తీస్తారనమాట సాయంత్రం అక్కడ. సో ఆ టెంపుల్ దగ్గర రథంని బయటికి తీయడానికి మా హస్బెండ్ ఇంకా కొంతమంది కూడా హెల్ప్ చేశారు. అండ్ రథంని బయటికి తీసి ఉత్సవం లాగా తీస్తారనమాట. నైట్ దసరా కదా, దసరా నెక్స్ట్ డే అయినా దసరా ముందు రోజు అయినా తీస్తారు. సో ఈ టెంపుల్ నుంచి అది బయటికి తీయడానికి వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు, చాలామంది హెల్ప్ చేశారు, చూడొచ్చు మీరు ఈ వీడియోలో. అండ్ అలానే ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఇంట్లో కూడా పూజ చేసుకొని అండ్ మా అమ్మవారి దగ్గర కూడా మేము బియ్యం పోసుకొని దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, రావణ్ని రావణాసురుడిని మేము మాతను పెట్టాం కదా, మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చూడొచ్చు. 9 డేస్ 10 డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్నీ ఆ వీడియోలో నేను మీతో షేర్ చేశాను. సో మీరు ఇక్కడ ఎలా మేము ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకున్నాము, అండ్ రావణ దహన్ ఎలా అయింది, అండ్ రావణాసురుడిది మొత్తం అంతా కూడా మీరు ఇందులో చూడొచ్చు. సో దాని తర్వాత మేము అందరినీ కలిసాము, కానీ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ నా దగ్గర నేను తీయలేకపోయాను, ఆ రోజు కొంచెం బిజీగా ఉండే. సో ఇది అండి విజయదశమి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో రావణాసురుడిని దహనం చేసేసి దసరా అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.